న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా మొలకల చెరువు మండలం పెద్దంపల్లి గ్రామంలో మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా పెద్దంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల ఎస్డబ్ల్యూపీసీ నందు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ రమేష్ బాబు, స్పెషల్ ఆఫీసర్ ఈఓఆర్పీ అండ్ ఆర్డీ అబ్దుల్ షుకూర్, ఎంపీటీసీ ఉమాసాయిలీల పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు. మహాలయ అమావాస సందర్భంగా శ్రీకాళ అస్తిస్వర దేవస్థానం పోటెత్తిన భక్తజనం. కరోనా మహమ్మారితో భక్తులు లేక వెలగలబోతున్న శ్రీకాళహస్తి దేవస్థానం కరోనా మహమ్మారి ఉద్రిగత తగ్గడంతో శ్రీకాళహస్తిశ్వర ఆలయాన్ని భక్త సందోహంతో ఆలయ కరకల్లాడుతుంది. నేడు మహాలయ అమావాస్య పురస్కరించుకుని ఆలయంలో భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనార్థం మరియు రాహుకేతుల పూజలు నిర్వహించుకోవడానికి అభిషేకాది పూజాది కార్యక్రమాలు హోమాలు నిర్వహించడానికి ఆలయంలో భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయంలో రాహుకేతుల మండపాలు, ఆలయ పరిసరాల ప్రాంతాలు భక్తజన సందోహంతో ఓంకార నమస్కారాలతో మారుమోగుతుంది. Yeah.
ఎంపీ మిథున్ రెడ్డిని విమర్శించే అర్హత లేదు. చిత్తూరు జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విమర్శించే అర్హత లేదు. ఎంపీ రఘురామకృష్ణకి లేదని మొలకల చెరువు మండలం వైసీపీ నాయకులు. సేవదళ కార్యదర్శి టుంగుటూరు విశ్వనాథ్, యువజన కార్యదర్శి వెంకట్రెడ్డి రెడ్డప్ప రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమ కోసమే పాటుపడే పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించి సరికాదన్నారు. వైఎస్ఆర్సీపీ గుర్తుతో గెలిచి అదే పార్టీని విమర్శించడం తగదన్నారు. పార్టీకి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణకి సవాల్ విసిరారు. దేనికైనా విమర్శలు మానివేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ ఆశోదాబాద్ భాషా సుందరరాజు, కర్వీ రామనాథం పాల్గొన్నారు. విమర్శించే హక్కు నీకు లేదు. మా రాయలసీమ ప్రాంతంలో మా మిథున్ రెడ్డి గారు 5 నుంచి 6 ఎంపీ సీట్లు, 30 నుంచి 35 వరకు ఎమ్మెల్యే సీట్లు గెలిపించిన ఘనత మా మిథున్ గురించి మాట్లాడే ముందు ఒకసారి నీ గురించి ఆలోచించి మా పెద్దిరెడ్డి కుటుంబము విమర్శించే హక్కు నీకు లేదు. నీలాంటి రఘురామకృష్ణరాజు ఒక్క వైఎస్ఆర్ పార్టీ సిమ్మలపై గెలిచి అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే చందనంగా ఉంది నీ ప్రవర్తన. నీలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మా పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తే నీకు రాబోయే రోజుల్లో చెప్పులతో మెట్లతో కొట్టి ఊరేగింపు చేస్తారని ఇలాంటి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడి నీ మాదిరి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ నుంచి వేరే పార్టీ పోయి ఇలా వ్యభిచారి తనక పార్టీలు మార్చుతూ నువ్వు మా యువ నాయకుడు మా మిథునన్న గారిని విమర్శించే హక్కు నీకు లేదు. రఘురామకృష్ణరాజు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని మా కొలబచ్చిరు మండల నాయకులు అంతా మాట్లాడుతున్నాము. ఎందుకంటే మన రాష్ట్రానికి మొట్టమొదటి పార్లమెంట్లో పోరాడే వ్యక్తి మా ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా కావాలని తన పదవి కూడా 1 సంవత్సరం టైం ఉండగానే ముందు రాజీనామా చేశారు కదా మా ముఖ్యమంత్రి. ఈరోజు కూడా మా ఎంపీ నిధులు తగ్గించినా పర్వాలేదు కానీ మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కంపల్సరీ వినయ్యవ్వాలని పార్లమెంట్ మరొకసారి ఏమి చేయలేదని చెప్పి విమర్శించడం నీకు తగదు. నువ్వు ఎక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నావు? ఢిల్లీలో ప్రెస్ మీట్ మాట్లాడి విమర్శిస్తున్నావు. ఆంధ్రాకి వస్తే నీ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నావు. నేను సొంతంగా గెలుస్తానని చెప్పే వ్యక్తిని ఒకసారి నియోజకవర్గంలో ఒకసారి తీరు ప్రజల్లో తెలుగు గొడవ అనిపించుకో, పార్టీ దాంట్లో చేసి మళ్ళీ గెలిపించుకో, గొడవ అనిపించుకో. నేను దిక్కురాదు అనే పొందుకుంటే కూడా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లం గ్రామంలో వాడవాడలా వైఎస్ఆర్ ఆసరా ద్వారా లబ్ధి పొందిన డాక్రా మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మా శంసును ముందుగానే కనిపెట్టి మా కుటుంబం పెద్ద కొడుకు అయ్యాడని ప్రపంచమంతా కరోనా వైరస్ తో బాధపడుతున్న సమయంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్లీ మళ్లీ సీఎం కావాలని సంబరాలు జరుపుకున్నారు. పార్టీతో సంబంధం లేకుండా లబ్ధిదారులందరికీ ప్రతి పథకం అందించుతుందని, అవినీతి రహిత పాలన అంటే మాదే అని జిల్లా వైఎస్ఆర్ నాయకులు శ్రీహరిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ సొసైటీ ప్రెసిడెంట్ జంగ చెన్నకేశవరెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. పిల్లలు, అక్కలు, చెల్లెళ్ళు, ఇంతమంది సోదరులు హాజరవటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా మనం ముందు ముందు దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే
ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇచ్చోండి సార్, ఇచ్చోండి సార్. నిడదవల్లి మండలం కంసాలిపల్లి గ్రామంలో ఎర్రకాల ఉధృతతో నీటి మునక పంట పొలాలు నిడదవల్లి నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస నాయుడు పరిశీలించారు. ఎర్రకాలవతో నష్టపోయిన ప్రతి రైతుకు ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎర్రకాలవ వరద నీటితో 3000 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా వేశామని అధికారులు చెప్పారు. రైతులకు క్రాప్ లోన్ తో పాటు గోదావరి జిల్లా చాగళ్ళు మండలం నెల్లటూరు సీతారామ కళ్యాణ మండపం ముందు వైఎస్ఆర్ ఆసరా మరియు సంపూర్ణ పోషణ సంబరాల్లో పాల్గొన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు తానేటి వనిత నిజంగానే ప్రతి రోజు మన మహిళా సోదరి మహిళలందరికీ కూడా పండగే ఆహ్వానిస్తున్నాం. మండల ఆకూరు దొరయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. గౌరవనీయులు, కల్కిడిపూడి గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని సెంట్రల్ నుంచి వచ్చిన అధికారులు కామవరపుకోట వ్యవసాయ అధికారుల రైతు భరోసా రైతులను ఏ విధంగా ఉపయోగపడుతుంది, రైతులకు ఇస్తున్న రైతు భరోసా డబ్బులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, రైతులు ఉన్న సమస్య ఆన్లైన్ సిస్టమ్ వల్ల వారికి కలిగే ఇబ్బందులు, వారు ఏ పంటని పండిస్తున్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధర ఉందా లేదా, రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందుతున్నాయా లేదా, రైతు సమస్యను రైతుల యొక్క కుటుంబంలో వారి యొక్క పిల్లల భవిష్యత్తును గ్రామాల్లో ఉపాధి హామీ పనులు వంద వారి యొక్క పిల్లలకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వారికి ఏ విధంగా ఇండస్ట్రీస్ పెట్టి ప్రభుత్వం వారిని ఉద్యోగాలు కల్పించే విధంగా పథకాలు ప్రవేశపెడుతుందని సెంట్రల్ నుంచి వచ్చిన టీం రైతులకు ఆర్బీకేకి వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మా రైతు సమస్యలు తెలుసుకొని ఆర్బీకే అనేది ఏ రకంగా రన్ అవుతుంది ఏంటని దాని మీద వివరాలన్నీ తెలుసుకున్నారు. మీకు ఏమేమి కావాలని కూడా సమస్యలు అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నీ కూడా సమస్యలు ఏమీ లేవు, సానుకూలంగానే ఉన్నాయని స్పందించాం అందరం కూడా రైతులు. ఏ సమస్యలు కూడా ఏ విధంగా కావాలి ఏంటని సహకరిస్తామని అడిగారు. ఇండస్ట్రీలు అయితే బాగుంటుంది, ఏదో ఉపాధి హామీ పథకంలో ఏ జాబులు ట్రైనింగ్ ఇచ్చి ఇండస్ట్రీ అయితే బాగుంటుందని మేము సలహాలు సూచనలు ఇచ్చాము. దాని మీద కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా బాగా సహకరించారు. దానికి మా కేంద్రానికి చెప్పి దానికి తగు నిర్ణయం తీసుకుంటామని కూడా సానుకూలంగా స్పందించారు.
ఒకే కుటుంబంగా సాధికార సర్వేలో ఉన్నట్లయితే 30 మందికి ఇబ్బంది అవుతుందండి. అలా సపరేట్ సపరేట్ అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు సపోజ్ నేనున్నా నాకు 3 కొడుకులు మా అత్తగారు నా భార్య నా పేరు కూడా పొలం ఉంది. నా భార్య పేరున రైతు భరోసా పడుతుంది. మా ముగ్గురు అబ్బాయిల పేరు రైతు భరోసా పడుతుంది. అక్కడికి 4 మా అత్తగారి పేరు పడుతుంది. మా ఇంట్లో 5కి రైతు భరోసా కంప్లీట్గా పడుతుంది. అలా పిఎం కిసాన్ పడుతుంది. రైతు భరోసా మన స్టేట్ గవర్నమెంట్ కూడా పడిపోతుంది. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఇబ్బంది వస్తుంది. ఇది ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరగట్ల అది మెయిన్ జరగాలి. ప్రతి రైతుకు కూడా బెనిఫిట్ పొందాలని కొంతమంది రైతులు అసైన్మెంట్ విలేజ్ ఆ లోకల్ చేసిన తప్పిదారండి. ఇవేళ కూడా జరిగేదండి. లోకల్ పోయిన గవర్నమెంట్లో చేసిన తప్పిదారులు ఈవేళ రైతు భరోసా అనేసరికి ప్రతి ఒక్క రైతుకి ఒకరికి పడి ఒకరికి పడపోయేదానికి ఇబ్బంది అవుతుందండి. నమస్కారం అండి, నా పేరు పవన్ కుమార్, మండల వ్యవసాయ అధికారి, కామర్కోట. ఈరోజు సెంట్రల్ టీం రావడం జరిగింది. రైతు భరోసా కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది. తరకలపూడిలో వారు రైతుల్ని దగ్గర నుంచి అసలు రైతు భరోసా కేంద్రం ఎలా పనిచేస్తుంది, రైతు భరోసా ద్వారా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎలా ఉపయోగపడుతున్నాయనేది రైతులను అడిగి స్వయంగా తెలుసుకున్నారు. రైతులు తెలియజేసింది ఏంటంటే కొన్ని చోట్ల రెవెన్యూ రికార్డ్స్ కొంచెం ఆన్లైన్ అవ్వకపోవడం వల్ల పొలం డబ్బులు పడలేదు. 99% వరకు ఈ గ్రామంలో డబ్బులు పడడం జరిగింది. 1% మాత్రమే మిగిలింది. అది కూడా గ్రీవెన్స్ కింద ఇప్పుడున్న వ్యవసాయ శాఖ వాళ్ళు నోట్ చేస్తున్నారు. అవి కూడా ప్రభుత్వం వారికి తెలియజేసి ఈ కమిటీ వాళ్ళు కూడా తెలియజేస్తారని తెలియజేస్తారు. Okay, let me. So, the farmers have expressed that through Raitu Bharosa Kendram and through the program that they are receiving the benefits what the government is giving them. There are certain issues with tenant farmers based on the land reform, land revenue which needs to be updated. Once it gets done, so they will also start receiving the amount. And with RBKs being set up all over the state, people are now can save money on transportation, and that they can get the seeds, fertilizers, urea, everything from the RBK centers. So people are happy in that sense. And whatever little grievances that they have, we will be taking up the grievances to the commissioner, and we will try to formulate something so that it can get resolved as soon as possible. So, మూడు ఎకరాలు తీసుకోవడంలో అందరూ అంతర్పడగా కూడా కవర్ని మోడల్గా తయారు చేయడం జరిగింది. దాని ద్వారా నేను కవులు కార్డు తీసుకోవాల్సి వచ్చింది మేడం. ఆ పంటకి అంతర్పడలు ఉపయోగించుకోవడానికి కవులు రైతు భరోసా కేంద్రం ద్వారా కవులకి అమౌంట్ పడిందండి 11,500. తర్వాత 2,500 పడింది మేడం. ఈజీగా నేను ఫార్మింగ్ బాగా డైరెక్ట్ కంపెనీకి ఇవ్వట్లేదు. డైరెక్ట్ కంపెనీకి లేదు, ఇక్కడ కాటా పెడతారు. మళ్ళీ ఏజెంట్లు ఉంటారు, ఏజెంట్లు ఉంటారు, ఏజెంట్ల ద్వారా కంపెనీకి వెళ్తుంది. ఓకే, రైతు భరోసా ఎంత డబ్బులు వస్తున్నాయి? ఇవి ఆయిల్ పంప్ ఏమన్నా ఇప్పుడు అంటే ప్రజెంట్ 11,000 దాకా వస్తుంది. రేటు అడ్వాన్స్ గా మనకి అనౌన్స్ చేస్తే బాగుంది సార్. అది ప్రాబ్లమ్స్ ఏం లేదు.
రంగానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయమని డి నరసాపురం మండల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ దేశంలో వ్యవసాయ రంగమే కీలకం. కరోనా నేపథ్యంలో కార్మికులు చేత వృత్తులను ఉపాధి కోల్పోయినా నిరుద్యోగం పెరిగిపోయి ఉండగా వ్యవసాయ రంగం అలాగే ఉపాధి హామీ పనులు ఎక్కువ మంది వెళ్లేవారు. ఈ రంగానికి నిధులు కేటాయించకపోవడం కార్పొరేట్ వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం దోషపెడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తుంది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సత్యనారాయణ, రైతు సంఘం మండల నాయకులు అనుమతి మురళి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లక్ష్మణరావు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలి. వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలి. వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలని కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలని కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలని వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలి. వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలని కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలి. వ్యవసాయ రంగం నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలి. జిల్లా సహాయ కార్యదర్శి నా పేరు తుమ్మల సత్యనారాయణ. కేంద్ర ప్రభుత్వం ఈరోజు వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించట్లేదు. మన భారతదేశంలో వ్యవసాయ రంగమే కీలకం. అనేక రంగాలు ఉన్నా కానీ వ్యవసాయ రంగంలో కీలకంగా ఉన్నాయి. 80% వ్యవసాయ రంగానికి ఆధారంగానే బతుకుతున్నారు. అలాగే కరోనా కాలంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఈరోజు ఫ్యాక్టరీలు అనేక రావడంతో నిరుద్యోగ సమస్య పెరగడంతో వ్యవసాయం మీద కీలకంగా ఉంటున్నారు. అలాగే ఉపాధి హామీ ఏదైతే ఉందో ఉపాధి హామీని కూడా తగ్గించడానికి చూస్తున్నారు. ఈరోజు నిరుద్యోగ సమస్య పెరగడంతో కరోనా కారణంగా అనేక ఫ్యాక్టరీలు అనేక ఉద్యోగాలు లేవు. అలాగే స్కూల్స్ ప్రైవేట్ పాఠశాలలు కూడా తీసేయడంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ రంగం దానికే ఆధారపడి ఉన్నారు. దీనికి ఉపాధి హామీని పటిష్టంగా అమలు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీని తీసుకురావాలి. అలాగే ఉపాధి హామీకి కూడా నిధులు కేటాయించాలి. ఇది ఏదైతే వ్యవసాయ రంగంగా ఆధారపడి ఉందో దాన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించకపోవటం అన్యాయం అని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది తెలుస్తుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని అలాగే వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పోటెత్తిన భక్తజనం. కరోనా మహమ్మారితో భక్తులు లేక వెలవెలబోతున్న శ్రీకాళహస్తి దేవస్థానం కరోనా మహమ్మారి ఉద్రిగత తగ్గడంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని భక్త సందోహంతో ఆలయ కలకలలాడుతుంది. నేడు మహాలయ అమావాస్య పురస్కరించుకుని ఆలయంలో భక్తుల స్వామి అమ్మవారి దర్శనార్థం మరియు రాహుకేతులు పూజలు నిర్వహించుకోవడానికి అభిషేకాది పూజాది కార్యక్రమాలు హోమాలు నిర్వహించడానికి ఆలయంలో భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయంలో రాహుకేతులు మండపాలు ఆలయ పరిసరాలు ప్రాంతాలు భక్తజన సందోహంతో ఓంకార నమస్కరణలతో మారుమోగుతుంది.
మూలాన్ని పాటిస్తూ క్యూలైన్లో వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకోవాలి. ఎంపీ మిథున్ రెడ్డిని విమర్శించే అర్హత లేదు. చిత్తూరు జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విమర్శించే అర్హత లేదు. ఎంపీ రఘురామకృష్ణకి లేదని మొలకల చెరువు మండలం వైసీపీ నాయకులు. సేవదళ కార్యదర్శి టుంగుటూరు విశ్వనాథ్, యువజన కార్యదర్శి వెంకట్రెడ్డి, రెడ్డప్పారెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమ కోసమే పాటుపడే పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించి సరికాదన్నారు. వైఎస్ఆర్సీపీ గుర్తుతో గెలిచి అదే పార్టీని విమర్శించడం తగదన్నారు. పార్టీకి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణకి సవాల్ విసిరారు. దేనికైనా విమర్శలు మానివేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ ఆశోదాబాద్ బాషా సుందర్రాజు, కర్వీ రామనాథం పాల్గొన్నారు. మా యువ నాయకుడు మా డైమండ్ క్రియేటర్ మా పెద్దరెడ్డి మిథున్ రెడ్డిలను విమర్శించే హక్కు నీకు లేదు. మా రాయలసీమ ప్రాంతంలో మా మిథున్ రెడ్డి గారు 5 నుంచి 6 ఎంపీ సీట్లు, 30 నుంచి 35 వరకు ఎమ్మెల్యే సీట్లు గెలిపించిన ఘనత మా మిథున్ అన్నది. మా మిథునుడి గురించి మాట్లాడే అర్హత మాట్లాడే ముందు ఒకసారి నీ గురించి ఆలోచించి మా పెద్దిరెడ్డి కుటుంబము విమర్శించే హక్కు నీకు లేదు. నీలాంటి రఘురామకృష్ణరాజు ఒక్క వైఎస్ఆర్ పార్టీ సిమ్మలపై గెలిచి అమ్మ పాలు తాగి రొమ్ము పుట్టే చందనంగా ఉంది నీ ప్రవర్తన. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మా పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తే నీకు రాబోయే రోజుల్లో చెప్పులతో మెట్లతో కొట్టి ఊరేగింపు చేస్తారని ఇలాంటి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడి నీ మాదిరి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ నుంచి వేరే పార్టీ పోయి ఇలా వ్యభిచారి తనంగా పార్టీలు మారుస్తూ నువ్వు మా యువ నాయకుడు మా మిథునన్న గారిని విమర్శించే హక్కు నీకు లేదు. రఘురామకృష్ణరాజు ఇలాంటివి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని మా కొలగచ్చేరు మండల నాయకులను అంతా మాట్లాడుకున్నాము.